వెళ్ళిపోతున్నాను స్వామి, స్వామి ఆపండి నన్ను. వద్దు వద్దు ప్రియా, వద్దు ప్రియా. స్వామి నన్ను కాపాడండి, స్వామి నన్ను ఆపండి, నేను వెళ్ళిపోతున్నాను. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. తండ్రి గారు, అగత్య మహామునికి సంబంధించిన ప్రతి సంఘటన ఉత్కంఠభరితంగా ఉంది. తరువాత ఏమైందో చెప్పండి తండ్రి గారు. ఇల్వరుడు వాతాపిలను అంతం చేసి అగస్త్య మహాముని లోపాముద్ర శాశ్వతంగా దక్షిణదేశంలో ఉండిపోయారు. లోపాముద్రాదేవి మహాపతివ్రత ధర్మపరాయణురాలు. అందుకే ఎప్పుడూ అగస్త్య మహర్షి సేవలు చేస్తూ నిర్వహించే క్రతువుల్లో సాయం చేస్తూ ఉండేవారు. తనలోని నిస్వార్థ ప్రేమ అంకిత భావాలను గమనించిన అగస్త్య మహర్షి మనసులో కూడా ప్రేమానురాగాలు ఆసక్తి ఉత్పన్నమయ్యాయి. భార్యాభర్తల బంధాన్ని బలపరిచేది ప్రకృతి, సహజమైన ప్రేమానుబంధాలే. అగస్త్య మహర్షి బ్రహ్మచర్యం పాటిస్తున్నప్పటికీ క్రమంగా భార్య పట్ల ఆసక్తి కలగసాగింది. లోపాముద్రాదేవి పట్ల మహర్షి మనసులో ప్రేమ ఉత్పన్నమైనది. కాని అగస్త్యుడు లోపాముద్రలు విడిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే అప్పటికే లోపాముద్రాదేవి కావేరీ నదిగా మారడానికి సమయమాసన్నమైనది. స్వామి, తమరి ప్రేమపూర్వకమైన ఈ స్పర్శతో నేను కృతార్థురాలినయ్యాను. నీ సాన్నిధ్యం లభించి నా జీవితం ధన్యమైంది లోపాముద్ర. మనమిద్దరం పరస్పరం దూరం కావలసిన సమయం దగ్గర పడింది సహచరి, దగ్గర పడింది. స్వామి, జరగబోయేదేమిటో తెలుసు నాకు. ఆ సమయం ఆసన్నమైంది. నువ్వు జీవనదిగా రూపొంది నాకు దూరం కావలసి వస్తుంది. నీ తమరికి దూరం కావడం నాకు ఇష్టం లేదు స్వామి. ప్రతిరోజు దాని గురించే నాకు ఆందోళన కలుగుతోంది. ఆ సమయం ఆసన్నమైతే మనం దానిని ఆపడం అసాధ్యం. ఆందోళన నుండి బయటకురా, నిర్ణయం తీసుకో. నా నుండి నువ్వెప్పుడూ దూరం కాకూడదని నిశ్చయించుకో. అలాగే నేను కూడా నిన్ను నాకు దూరంగా వెళ్ళనివ్వను. ఇదేమిటి, ఏం జరుగుతోంది తనకు? స్వామి, నేను కరిగిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. స్వామి, స్వామి ఆపండి నన్ను. వద్దు వద్దు ప్రియా, వద్దు ప్రియా. స్వామి నన్ను కాపాడండి, స్వామి నన్ను ఆపండి, నేను వెళ్ళిపోతున్నాను. స్వామి, స్వామి. తండ్రి గారు, అమ్మ నదిగా మారిపోతే తనెందుకు ప్రవహించలేదు? అమ్మ మహాముని కమండలంలోకి ఎలా వచ్చింది? నువ్వు నదిగా మారి ప్రవహించకూడదు. నేను చేసిన తపస్సు, యజ్ఞాలు నిజమైతే, ఆ మహాదేవుడి పట్ల నా భక్తి ప్రపత్తులు సత్యమైతే నువ్వు ప్రవాహంగా మారకూడదు. నేను ఆదేశిస్తున్నాను, నీ ప్రవాహాన్ని ఆగిపోనివ్వు. Oh, my God.
ప్రియ లోపాముద్రను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనివ్వను నేను. నిన్ను ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. ఆ తరువాత అగస్త్య మహర్షి ధ్యానంలో లీనమయ్యారు. ఇక బయటకు రాలేదు పుత్ర. ఫలితంగా లోపాముద్రాదేవి కావేరీ నదిగా మారి బయటకు రాలేకపోయింది పుత్ర. అగస్త్య మహర్షి ధ్యానాన్ని భంగం చేసేంత ధైర్య సాహసాలు ఎవ్వరికీ లేవు. అందుకే ఎవరూ లోపాముద్రాదేవిని కావేరిగా ప్రవహింపజేయమని విన్నవించుకోలేకపోయారు. గురువులెప్పుడూ శిష్యుల మాటలను పెడచెవిన పెట్టరు. అందువలన అన్నగారు మహర్షి వద్దకి వెళ్లడం మంచిది. వారు మా గురుదేవులు గణపతి. వారి ధ్యానాన్ని భగ్నం చేసేంత సాహసానికి నేను ఉడిగట్టలేను. అదే నిజమే. అయితే నేను వెళ్తాను అగత్య మహాముని దగ్గరికి. నేను వెళ్లి అమ్మ లోపాముద్రని కమండలం నుండి విడిపించి కావేరీ నదిగా ప్రవహింపజేయగలను. నాకు అనుమతి ఇవ్వండి తండ్రి గారు. నేను వెళ్లి మాత లోపాముద్రను కమండలంలో నుండి విడిపించి నదిగా ప్రవహింపజేసే ప్రయత్నం చేస్తాను. ప్రభు, ఇది మంచిది కాదు. ఇప్పుడే అన్న విష్ణుమూర్తి, కార్తికేయుడు, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, స్వయంగా తమరు కూడా అగస్య మహర్షి అపార శక్తి గురించి మెచ్చుకున్నారు. వారికి ఆగ్రహాన్ని కలిగించడానికి ఎవరు ధైర్యం చేయడం లేదు. అలాంటిది గణపతి వారి క్రోధం నుండి ఎలా తప్పించుకోగలడు స్వామి? అమ్మా, అగత్య మహాముని తన భార్య పట్ల మోహంతో తనని పోగొట్టుకోకూడదనే సంకల్పంతో అలా చేశారు. సతీమాతగా ఉన్నప్పుడు మిమ్మల్ని కోల్పోయిన తండ్రి గారు కూడా ఎలా తల్లడిల్లిపోయారో తమరికి గుర్తుంది కదా. అందువలన అగత్య మహర్షి వారి ధ్యానం భంగం చేయటానికి వారికి సత్యాన్ని గ్రహింపజేస్తే చాలు. వారి ప్రేమావేశం వల్ల దక్షిణాన ఏర్పడిన కరువు కాటకాల గురించి తెలియజేస్తే చాలు. వ్యక్తిగత మోహాపోహాలు ప్రజల క్షేమం కంటే ఎక్కువ కాదని వారికి తెలియజెప్పడం మంచిది. నిజమే పుత్ర, కానీ ఆయన క్రోధం వల్ల నీకేదైనా హాని జరిగితే ఎలా? అమ్మా, తమరు నిశ్చింతగా ఉండండి. నేను వారికి ఎంతో మాత్రాన క్రోధవేశాలు కలగనివ్వను. ప్రస్తుతం మాతా లోపముద్ర వారి కమండలంలో నుండి బయటకు ప్రవహించడం అవసరమని వారు గ్రహించేలా చేస్తాను. కావేరీ నదిగా ప్రవహించి కరువు ప్రాంతాన్నన్నిటినీ సస్యశ్యామలంగా చేయటమే మాత జీవితానికి పరమార్థమని గుర్తు చేయాలి. నీ తెలివితేటలు విశిష్టమైనవి పుత్ర. నీలోని పరిపక్వత అద్భుతమైనది. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. అయినా సరే, తల్లిని నేను, ఇద్దరు పుత్రుల తల్లిని. అందువల్ల నా ఆందోళన చాలా సహజం. అయినా నువ్వు నిస్సంకోచంగా వెళ్ళు పుత్ర. నీకు నీ లక్ష్య సాధనలో విజయం సిద్ధించుగాక. అమ్మ నాకు ఆశీస్సులిచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఆశీర్వాదమిస్తే నాకు మరింత బలం కలుగుతుంది. వెళ్ళు పుత్ర, సకల జనహితం కోసం నీ లక్ష్యాన్ని సాధించుకో. గణపతి, దక్షిణ దేశంలోని ప్రజలందరి విఘ్నాలని హరించు. నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. గణేష, నాకు తెలుసు నువ్వు నీ లక్ష్యాన్ని సాధించడం కోసమై ఎట్టి పరిస్థితుల్లోనూ వేగిరి పడకూడదు. అలాగే మహర్షుల వారి ఆగ్రహం పట్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అలాగే అన్నయ్య. తల్లి పుత్రుల అనుబంధం విశిష్టమైనది. తల్లి పుత్రులపై వాత్సల్యం కురిపిస్తూనే లక్ష్య సాధనకై పోరాడే సాహసాన్ని కూడా ఇస్తుంది. ఈ కృషిలో మా పుత్రుడు తప్పక సఫలమవుతాడు. మీ ఆశీస్సులే నాకు బలం. తప్పక విజయం సాధిస్తాను. ప్రజలను కరువు కాటకాల నుండి తప్పించి తిరిగి వస్తాను. చూస్తుంటే మనం దక్షిణ దేశానికి చేరుకున్నట్టు అనిపిస్తుంది. మూషికొత్తమా, మనం అగస్త్య మహర్షి తపోస్థలం దగ్గరికి చేరి ఉంటాం కదా? అవును ప్రభు, అగస్త్యుల వారి ఆశ్రమం దగ్గర పడుతున్న కొద్దీ నా గుండెల్లో ఎందుకో భయం పెరిగెడుతుంది ప్రభు. ఎందుకు? అయినా మీకు భయం ఏంటి మూషికొత్తమా? ప్రభు, ఋషి అగస్త్యుల వారి తపోబలం చాలా శక్తివంతమైనది కదా ప్రభు. ఒకవేళ కనుక నన్ను శపిస్తే నేను భస్మమైపోతాను ప్రభు. మూషికొత్తమా, మీరు ఊరికే భయపడుతున్నారు. అగస్త్యుల వారు మీకు శాపం ఎందుకు ఇస్తారు? ప్రభు, తమరు అగస్త్యుడి భార్యని కమండలం నుండి విడిపించి నదిగా మార్చడానికి వెళ్తున్నారు.
ఈ విషయం ఆయనకు తెలిస్తే తమరు నీ దగ్గరకు రానిస్తారా? ముషికత్తమా, ఏదైనా మంచి పని చేయటానికి వెళ్ళినప్పుడు ఆటంకాలు కలగడం సహజమే. అయినా మనం వాటికి భయపడకుండా మన దృష్టిని లక్ష్యం మీదే కేంద్రీకరించాలి. ఆటంకాల మీదో ఆపదల మీదో కాదు. అయితే సరే ప్రభు, ఇక దూసుకు వెళ్ళడమే. అదిగో చూడండి ముషికొత్తమా, అక్కడున్నారు అగస్త్య మహాముని. ప్రభువుల వారు చెప్పినా సరే మహర్షుల వారి దగ్గరకు వస్తున్న కొద్దీ మీరిచ్చిన ధైర్యమంతా కొండెక్కిపోతుంది. ఏమిటిది ముషికొత్తమా, బెదిరిపోతున్నారు? పదండి, కిందకి వెళ్ళండి. ప్రభు, మేమిలా గాల్లో నెగుడుతూ ఉంటాము, నా మాట విని మీ పథకం ఏందో ఇక్కడ నుండే అమలు చేయండి ప్రభు. అప్పుడు మన కార్యము త్వరగా పూర్తవుతుంది, వారి ముందు దిగాల్సిన అవసరము కూడా మనకు ఉండదు అనుకుంటున్నా. ముషికొత్తమా, మీ ఉద్దేశం ఏమిటి? మనం ఇలానే గాల్లోంచే వెళ్తూ మహర్షుల వారి కమండలాన్ని చేజిక్కించుకుని వెళ్ళిపోవాలనా? చాలా బాగుంది, చాలా బాగుంది ప్రభు. నేను దగ్గరకు చేరుకోగానే కమండలాన్ని అందుకోండి, నేను పైకెగరగానే నీటిని కింద పారబోయండి, వెంటనే ఎగిరిపోదాం. మన పని చిటికలో పూర్తయిపోతుంది ప్రభు. అగస్త్య మహర్షి కళ్ళు తెరిచేలోపు మనం కైలాసంలో ఖచ్చితంగా ఉంటాం ప్రభు, నేను మాటిస్తున్నాను. ముషికొత్తమా, మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కారు. మనం ముందుగా అగస్త్య మహాముని తపస్సు నుండి బయటికి తీసుకురావాలి, నచ్చ చెప్పే ప్రయత్నం చేద్దాం. అది జరగాలంటే ముందు తమరు కిందకి దిగాల్సి ఉంటుంది. అటులనే ప్రభు. చూడండి ముషికొత్తమా, మనం ఏ చిన్న పొరపాటు చేసినా మన ప్రయత్నం వృధా అయిపోతుంది. అలానే ప్రభు, నేనిక నిర్భయంగా కిందికి దిగుతాను ప్రభు. కార్య సాధకులు విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి, ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్, సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనివ్వండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో, నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనివ్వండి, సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్, ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గైస్, సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గైస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.